గుడ్ మార్నింగ్. నిన్న రాత్ర మన బురిటో వ్రాపింగ్ స్కిల్స్ చూసి మా అమ్మ నా మీద జాలిపడింది. అందుకే ఈరోజు రెండు మీల్స్ చేస్తానని ఒప్పుకుంది, అంటే ఒప్పించాను. సో మార్నింగ్ మనం ఇడ్లీ విత్ సాంబార్ విత్ టమాటో చట్నీ తినబోతాం, అండ్ నైట్కి మా అమ్మ చోలే భటూరా చేస్తానండి. మధ్యాహ్నం మనం ఏం చేద్దాం అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నిన్న బురిటో ఫెయిల్ అయింది కాబట్టి కొద్దిగా సిమిలర్ రెసిపీ అయిన వీగన్ స్ప్రింగ్ రోల్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి వ్రాపింగ్ బాగా చేద్దామని ఫిక్స్ అయ్యాం. స్నాక్స్కి గ్రీన్ టీ ప్లస్ యోగా బార్ అనుకుంటా, చూద్దాం. రోజు ఇదొకటి మర్చిపోతాం, వెయిట్ చూసుకోవటం. ఇప్పుడు చూద్దాం. వావ్, ప్రోగ్రెస్. ఆరవ రోజు బ్రేక్ఫాస్ట్. టొట్టడమాయ్ ఇడ్లీ సాంబార్. ఈ వేడివేడి ఇడ్లీ మీద మనం ఘీ వేసుకోలేం, ఎందుకంటే ఘీ మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి అండ్ మిల్క్ యానిమల్ ప్రోడక్ట్ కాబట్టి. పర్లేదు, సాంబార్తో మేనేజ్ చేద్దాం. టొమాటో చట్నీ, అసలు టొమాటో లేకపోతే ప్రపంచం ఏమైపోయేది. ఓకే, సాంబార్ మనం అంత కష్టపడి ఫుడ్ చేస్తాం, అమ్మలు ఎందుకంత ఈజీగా చేసేస్తారు ఏమిటో. ఓకే, ప్లేట్లో బాగుంటుందని 4 ఇడ్లీలు తీసుకున్నాను, కానీ మినిమం ఈరోజు 1/2 డజన్ తింటే కానీ లేచేది లేదు. విల్ మీట్ ఎట్ లంచ్. ఆరవ రోజు లంచ్. గుడ్ ఆఫ్టర్నూన్. మనం మార్నింగ్ 1/2 డజన్ ఇడ్లీలు కాకుండా సాంబార్ బాగుందని సిగ్గు లేకుండా 1/2 డజన్ ఇడ్లీలు తిన్నాం. సో ఇప్పుడు మనకి పెద్దగా ఆకలేట్లేదు, బట్ వీ హ్యావ్ టు డూ లంచ్ కాబట్టి we are not making spring rolls today, we are making spring roll. Yes, ekku chesi ekku tinatam kanna okate chesukuni okate tindam. So oka spring roll ela vastado chuddam. Okay, anukunnattu gaane mana vegan spring roll ready ayipindi, and deeni chuste మన ర్యాపింగ్ స్కిల్స్ కూడా బాగా పెరిగాయని చెప్పచ్చు. నిన్న బురిటో సరిగ్గా రాలేదు, బట్ ఇది చాలా సాలిడ్గా వచ్చింది. ఓకే, దీని ఇప్పుడు మనం కట్ చేసి టేస్ట్ చేద్దాం. ఆ, క్రిస్ప్. వావ్, బ్యూటిఫుల్, బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం షెజ్వాన్ చట్నీలో పెట్టుకుని వావ్, చాలా బాగుంది. కొంచెం వేడిగా ఉంది, మనం స్నాక్స్లో పెడతాం. ఆరవ రోజు స్నాక్స్. గుడ్ ఈవినింగ్. ఈరోజు మన స్నాక్స్లో ఒక పెద్ద కప్పు గ్రీన్ టీ, యోగా బార్, ఎనర్జీ బార్స్ ఉన్నాయి. ఈ బార్ మనం పర్టికులర్గా తినలేం, ఎందుకంటే దీంట్లో చాక్లెట్ ఉంది, చాక్లెట్ పాలు యానిమల్ ప్రోడక్ట్. సో తీసేయండి, ఇది మనం తినొచ్చు, ఎందుకంటే ఇందులో పాలు లేవు, చాక్లెట్ ఫ్లేవర్ కాదు. తినలేము, ఎందుకో తెలుసా? దీని ఇంగ్రీడియంట్స్లో హనీ రాసుంది. ఈవెన్ హనీ ఈజ్ యాంటీ వీగన్, అంటే హనీ తయారు చేయడానికి హనీ బీస్ని ఇబ్బంది పెడతాం కదా. సో అందుకే మనం గ్రీన్ టీ కొద్దిగా పెద్ద కప్పు తాగబోతున్నాం. డిన్నర్ కలుపుతాం. మా, చోలే భటూరా త్వరగా చేయమా. ఆరవ రోజు డిన్నర్. చూడటానికే అందంగా ఉంది, తింటే ఇంకెంత బాగుంటుందో. ఆలస్యం చేయకుండా టేస్ట్ టెస్ట్ చేయడం.
కళాఖండం, మా అమ్మ కళాఖండం చేసింది. ఇటువంటి ఫుడ్ కనుక మనం వారం స్టార్టింగ్ నుంచి తింటుంటే డెఫినెట్గా తగ్గేవాళ్ళం కాదు. ఓపా గుడ్ నైట్, మనం రేపు బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం.